నమస్తే వెల్కమ్ టీవీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తి పాలిటిక్స్ రొటీన్ కు భిన్నంగా ఉంటాయి పైగా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో అన్ని పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాల రచనలో బిజీ అయిపోతున్నారు బిఆర్ఎస్ కు మంత్రి నిరంజన్ రెడ్డి రూపంలో బలమైన అభ్యర్థి ఉండగా బీజేపీ కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి వేటిలో పడ్డాయి ఇక వనపర్తి ఓటర్లు ఇచ్చే తీర్పు కూడా విలక్షణంగా ఉంటూ వస్తుంది అది కూడా ప్రధాన పార్టీలను టెన్షన్ పెడుతోంది వనపర్తి కోటపై ఈసారి జెండా ఎగరవేసే పార్టీ ఏదన్నది ఇంట్రెస్టింగ్గా మారింది మరి ఇలాంటి పరిస్థితుల్లో వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రస్తుత పొలిటికల్ స్టేటస్ ఏంటి అనేది యోయో వ్యూలో తెలుసుకుందాం నియోజకవర్గం పరిధిలో ఏడు మండలాలు ఉన్నాయి ఈ సెగ్మెంట్లో మొత్తం రెండు లక్షల ముప్పై ఒక్క వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు వీళ్ళలో బీసీల ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది యాదవులతో పాటు దళిత సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు వనపర్తిలో కాంగ్రెస్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చిన్నారెడ్డి మంత్రిగానూ పనిచేశారు తెలుగుదేశం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా మంత్రిగా పనిచేశారు ఇప్పుడు తొలిసారి వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన నిరంజన్ రెడ్డి కూడా మంత్రిగా కొనసాగుతున్నారు వనపర్తి రాజకీయాల్లో ముందు నుంచి చిన్నారెడ్డి రావుల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పరిస్థితులుండేవి అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత లోకల్ పాలిటిక్స్లో ఊహించని మార్పులు వచ్చాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలంగాణ వాదం బలంగా వీచిన వనపర్తిలో మాత్రం కాంగ్రెస్ జెండా ఎగిరింది ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికిలోనే లేకుండా పోయిన ఇప్పటికీ పార్టీని వీడకుండా టీడీపీ ని కాపాడుకుంటూ వస్తున్నారు రావుల చంద్రశేఖర్ రెడ్డి వనపర్తిపై పట్టుకోల్పోకుండా ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్కు కంచుకోటుగా ఉన్న వనపర్తిలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి కాంగ్రెస్ టీడీపీకి చెందిన నాయకులను కార్యకర్తలను బీఆర్ఎస్లో చేర్చుకోవడంతో ఆ పార్టీలు పూర్తిగా బలహీనపడ్డాయి అలా వరపర్తిలో బీఆర్ఎస్ ని బలోపేతం చేయడంలో నిరంజన్ రెడ్డి సక్సెస్ అయ్యారు దీంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి నిరంజన్ రెడ్డి బరిలో దిగుతున్నారనే విషయం స్పష్టమవుతోంది కొన్నాళ్ళ కిందట వరపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి మంత్రి నిరంజన్ వనపర్తి ఒకప్పుడు కాంగ్రెస్కు బలమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గం కావడంతో హైకమాండ్ ఈ సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఎలాగైనా సరే మళ్లీ వనపర్తిపై పట్టు సాధించాలని చూస్తోంది అయితే కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి చిన్నారెడ్డి బరిలో నిలుస్తారా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది మరోవైపు యూత్ కాంగ్రెస్ నాయకుడు శివసేనారెడ్డి టికెట్ రేస్లో ఉన్నారు రాష్ట్ర నాయకత్వం తనకే అవకాశం ఇస్తుందని అధిష్టానం ఆశీసులు తనకే ఉన్నాయని అనుచరులతో చెప్పుకుంటున్నట్టు తెలుస్తోంది మరోవైపు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ ఇస్తే నిరంజన్ రెడ్డిపై పోటీకి సిద్ధమన్నట్లుగా తన అనుచరులతో చెప్పుకుంటున్నట్టు సమాచారం దీంతో కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై రకరకాల చర్చ సాగుతోంది మరోవైపు తెలుగుదేశంలో ఉన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించి ఆయన్ని కాంగ్రెస్ తరఫున వనపర్తి బరిలో దించాలనే ఆలోచనలను కాంగ్రెస్ నాయకత్వం ఉందనే టాక్ వినిపిస్తోంది టీపీసీసీ చీఫ్ రేవంత్ కు రావుల అత్యంత సన్నిహితుడిగా ఉండటంతో కాంగ్రెస్ ఈ విధంగా పావులు కదిపే ఛాన్స్ ఉందనే చర్చ సాగుతోంది ఇక బీజేపీ విషయానికి వస్తే మనపర్తిలో పోటీకి ఆ పార్టీకి సరైన అభ్యర్థి దొరకటం లేదు మంత్రి నిరంజన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి కోసం వేట మొదలుపెట్టింది మరోవైపు మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించి పార్టీ తరఫున ఆయన్నే బరిలో దించేందుకు కూడా బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది ఇక మంత్రి నిరంజన్ రెడ్డిపై తిరుగుబాటు చేసిన జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి బీజేపీ నేతలు కూడా టచ్లో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది బీజేపీ కాంగ్రెస్కు బలమైన అభ్యర్థి లేకపోవడంతో వనపర్తిలో మళ్లీ గులాబీ జెండా ఎగరవేస్తామనే ధీమాలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు అయితే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తిపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ సస్పెన్షన్ తర్వాత కొల్లాపూర్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి నిరంజన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ జూపల్లి చేసిన కామెంట్స్ రాజకీయంగా చర్చకు దారితీశాయి దాంతో ఇద్దరు నేతల మధ్య పొలిటికల్ వార్ మొదలైందనే టాక్ వినిపిస్తోంది వనపర్తిలో పర్యటించి నిరంజన్ రెడ్డి గురించి అసలు నిజాలను బయటపెడతానని సవాల్ విసిరారు మరోవైపు మంత్రి నిరంజన్ రెడ్డి సైతం కొల్లాపూర్లో పర్యటించి జూపల్లికి వ్యతిరేక ప్రచారానికి సిద్ధమయ్యారు దాంతో రెండు నియోజకవర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వనపర్తిలో కాంగ్రెస్ బీజేపీ నుంచి బరిలో నిలిచే అభ్యర్థులను బట్టే మంత్రి నిరంజన్ రెడ్డి భవితవ్యం ఆధారపడి ఉందనే విషయం అర్థమవుతోంది ఇప్పటికే కాస్త పొలిటికల్ ఇమేజ్ ఉన్న నేతలు గనక వనపర్తి నుంచి పోటీ చేస్తే అప్పుడు రాజకీయం మరింత అస్వత్మంగా మారుతోంది మరోవైపు జూపల్లి కూడా వనపర్తిపై ఫోకస్ చేయడంతో ఈసారి నియోజకవర్గంలో ఎలాంటి పొలిటికల్ సీన్ ఉండబోతుందో చూడాలి